గ్యాస్ ధరల పెరుగుదలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారిపైనే కట్టెలతో భోజనం వండి నిరసన వ్యక్తం చేశారు. బండ్లగూడ ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు ఉస్మా షాకీర్, షకీల్ దయాని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చంద్రానగుట్ట కాన్స్టిట్యూన్సీ బండ్లగూడలో విజ్ఞప్తి పత్రం ఇవ్వడానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మా దళితి బంధు కోఆర్డినేటర్ ఉజ్మా షకీర్ గారు, మా పిసీసీ జాయింట్ సెక్రటరీ పర్వతాల రాజేందర్ గారు, మా చంద్రానగుట్ట హార్డ్ కాన్స్టిట్యూన్సీ వర్కర్ షకీల్ డైని గారు మరియు మైనార్టీ సదర్ గారు, హైదరాబాద్ మైనార్టీ సదర్ గారు ప్రమోద్ అర్షద్ భాయ్ మరియు ప్రమోద్ రెడ్డి నరసింహ, మీరందరూ సమేతంగా బండ్లగూడలోని ఎంఆర్ఓ ఆఫీసుకు, ఎంఆర్ఓ కార్యాలయం ముందు వంట వార్పు చేసుకొని మరియు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చినాము. ఈరోజు కేసీఆర్ గారు చేసిన దౌర్భాగ్య పాలన వీళ్ళు బీజేపీ కేంద్రంలోనూ, మీ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోనూ, హైదరాబాద్లో ఎంఐఎం పార్టీ వీళ్ళు అందరూ కూల బల్లుకొని మరియు మళ్ళీ ఏమంటే వాళ్ళని వీళ్ళు తిట్టుకుంటారు, వీళ్ళని వాళ్ళు తిట్టుకుంటారు. ఈరోజు ఉత్తరప్రదేశ్లో పార్టీ ఓడిపోవడానికి అన్ని కారణాలు అంటే ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడు చెప్తున్నాడు. ఏ పార్టీ యాసే గై ఓ పూరే బీజేపీకు జితాకే యాయి అని ప్రతి ఒక్కరూ కంటాబద్ధంగా చెప్పుకుంటూ ఈరోజు హైదరాబాద్ పార్లమెంట్ కానీ నిలబడాలంటే కూడా వాళ్ళ ఎంఐఎం పార్టీ నాయకులకు గుండెలో గుబుళ్ళు పుట్టుకుంది. రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కోరిక మేరకు నేడు పెట్రోల్ ధర మరి గ్యాస్ ధర పెంచిన ధరలకు నిరసనంగా బండ్లగూడ మండల్ ఎంఆర్ఓ మండల్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఉమా షకీర్ గారు మరి ఇతర సీనియర్ నాయకులు అందరి ఆధ్వర్యంలో అనేది ఇక్కడ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు మహిళలకు అనేది కన్నీరు కారుస్తున్నారు, మహిళలు కన్నీరు కారుస్తున్నారు. ఏదైతే గ్యాస్ పెంచడం వల్ల వాళ్ళు వంటలు చేయాలంటే కష్టమైపోయింది. మరి పెట్రోల్ అనేది పెట్రోల్ ధరలు కూడా పెంచడం వల్ల మధ్యతరగతి కుటుంబం వాళ్ళు అనేది తిరగడం చాలా కష్టమైంది. కావున రాష్ట్రంలో కేంద్రంలో అనేది మోడీ గారు అనేది ప్రతి ఒక్కటి ప్రైవేటీకరంగా చేస్తున్నారు, మళ్ళీ మహిళలను కన్నీరు కారుస్తున్నారు. కాబట్టి ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పాలని తెలియజేస్తున్నాం. అదే కాక మరియు మన రాష్ట్రంలో కేటీఆర్ గారు కూడా ఎన్నో అనేది ప్రజలను మోసం చేసి